చూడండి యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము చూడండి 10వ వాక్యం తీసుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయెను దీనిలో నరులు లేరు నివాసములు లేవు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోని మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములో యెరూషలేము వీధులలోని సంతోష స్వరము ఆనంద శబ్దము పెండ్లి కుమారుని యొక్క స్వరము పెండ్లి కుమార్తె యొక్క స్వరము యెహోవా మంచివాడు ఆయన కృప నిరంతరముండును సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి యెహోవాను ఇప్పుడు స్తుతించండి అని పలుకువారి స్వరము మరలా వినపడును యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చువారి స్వరమును మరలా వినపడును ఇప్పటి వలే ఉండుటకై శరలో ఉన్న ఈ దేశ నివాసులను నేను మరలా రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు మనుషులైనను జంతువులైనను లేక పాడైపోయిన ఈ స్థలములను దాని పట్టణములన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపురులుందురు మన్నెపు పట్టణములలోను మైదానపు పట్టణములోను దక్షిణ దేశపు పట్టణములోను బెన్యామీను దేశములో యెరూషలేము ప్రాంత స్థలములలో యూదా పట్టణములలో మందలు లెక్కపెట్టువారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిస్తున్నాడు ఏ దేశమైతే దేవునికి కృతజ్ఞత లేకుండా పాడైపోయిందో ఏ స్థలమైతే ఏ గృహమైతే కృతజ్ఞత లేకుండా పాడైపోయిందో ఆ స్థలాన్ని దేవుడు ఏమంటున్నారు చెప్పండి. మరలా తిరిగి నేను ఆ స్థలములలో నేను మరలా సంతోషాన్ని ఆనందాన్ని కృతజ్ఞత కలిగే మనస్సును వారికి నేను కలగజేస్తాను అంటున్నాడు. ఈ కృతజ్ఞత లేకుండా పాడైపోయిన వారు దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేళ్లకు మనుషుల మీద ఆధారపడి దేవుని శిక్షకు గురి అయిపోయిన వారు వారందరిని కూడా దేవుడు అంటున్నాడు తిరిగి మరలా పాడైపోయిన జీవితాలను పాడైపోయిన పట్టణాలను అలాగే వారి కలిగిన ఆస్తిపాస్తులు సమస్తము పోయిన వాటిని అన్నిటినీ కలిపి దేవుడు అంటున్నాడు తిరిగి వారికి మరలా నేను సమకూరుస్తాను. అప్పుడు వారు ఏం చేస్తారు చెప్పండి. యూదా పట్టణములో నుండి యెరూషలేము వీధులలో నుండి సంతోషకరమైన ఆనందకరమైన శబ్దములు పెళ్లి కుమారుని స్వరము పెళ్లి కుమార్తె స్వరము యెహోవా మంచివాడు ఆయనకు ఆయన కృప నిరంతరముండును దేవుడు మంచివాడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు యెహోవాను స్తుతించుటకు వారు మరలా దేవుని మందిరంలోనికి వస్తారన్న. దేవుడు ఏదైనా చేయగలడు ఆయన. ఎందుకంటే కృతజ్ఞత లేని వారిని శిక్షించగలడు. కృతజ్ఞత లేని వారిని శిక్షించి మరలా తిరిగి ఆయన ఏం చేస్తారు చెప్పండి రక్షించగలడు. కనుక దేవుడు శక్తివంతుడు ఆయన. కనుక కృతజ్ఞత కలిగి ఉన్నవారే దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తారు. కృతజ్ఞత లేని వారు వారేం చేస్తారు చెప్పండి ఎప్పుడు దుఃఖమునే కలిగి ఉంటారు. అలాంటి వారిని దేవుడు మరలా క్షమిస్తున్నాడు. మరలా వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు. మరలా తిరిగి దేవుణ్ణి సంతోషపరిచే స్వరము నేను వారికి మరలా కలగజేస్తాను. వా యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వారు మరలా
వచ్చెదరు స్వరమును మరలా వినపడను స్వరమును మరలా వినపడను స్వరము మరలా వినపడను మునిపటి వలే ఉండుటకై మునిపటి వలే వారికి ఉండుటకై ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్తులను ఈ దేశ నివాసులందరిని నేను రప్పించుచున్నానని రప్పించుచున్నాను చెరలోనికి వెళ్ళిపోయారు శ్రమ అంటే ఏంటి చెప్పండి శర ఇక శరలో నుండి వారు బయటికి రాలేరు దేవుణ్ణి ఆరాధించలేరు అలాంటి వారిని మరలా తిరిగి వారికి సంతోషకరమైన స్వరాన్ని దేవుడు ఇస్తాడు ఆనందాన్ని ఇస్తాడు అలాగే పెళ్లి కుమార్తె లేదు అప్పటి వరకు పెళ్లి చేసుకునే వారు లేరు అలాగే సంతోషంగా ఉంటారు అలాగే వారికి తిండి ఆనందము అలాగే పశువులు అలాగే వారు వేసిన నాట్లు సమస్తము కూడా పశువుల మంద భూమి ఫలిస్తుంది వారు సంతోషముగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణలను వారు అర్పిస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు ఆయన పట్టణములను ఆయన మైదానముగా చేయగలడు అలాగే పట్టణాలన్నిటిని కూడా తిరిగి మరలా ఆ పట్టణములను దేశముగా ఫలభరితమైన దేశముగా కూడా మార్చగలడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు శక్తివంతుడై ఉన్నాడు యిర్మీయా గ్రంథములో 15వ అధ్యాయము చూడండి 18వ వాక్యములో దేవుడు అక్కడ తెలుస్తున్నాడు చూడండి నా బాధ ఏలా ఎడతెగనిదాయెను ఎడతెగనిదాయెను నా గాయము ఏల ఘోరణమైనదాయెను అది స్వస్థత నందకొనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు వౌదువా నిలువని జలముల వౌదువా కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నీవు నా సన్నిధిలో నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును నేను నిన్ను తిరిగి రప్పింతును రప్పిస్తాను ఏవి నీచములో నీచములో ఏవి గణములో ఏవి గణమైనవో నీవు వాటిని గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటివలే ఉండువు నీవు నా నోటివలే ఉండువు వారు నీ తట్టునకు తిరుగువలెను నీ తట్టునకు తిరుగువలెను గాని తిరుగువలెను కాని నీవు వారి తట్టునకు తిరగకూడదు వారి తట్టునకు తిరగకూడదు తిరగకూడదు అప్పుడు నిన్ను ఈ ప్రజలను ఆ చదవండి పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నారు చెప్పండి నా బాధ ఏలా ఎడతెగనిదాయెను నా గాయము ఏలా ఘోరమైనదాయెను ఘోరమైనదాయెను అది స్వస్థత నందకపోనేలా అది స్వస్థత పొందనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వౌదువా మామూలు అవుదువా నిలువని జలముల వౌదువా నీళ్లు నిలవని జలములుగా నీవు అవుదువా అవుదువా నీళ్లు నిలబడిన చోట ఎలా ఉంటది దాహము తీరుతుంది సంతోషం ఉంటుంది నీళ్లు నిలవని జలములుగా నీవు అవుతావా ఈరోజు నా బాధ నా వేదన నా గాయములు నాకు స్వస్థత లేనే లేదా ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ అని అక్కడ భక్తుడు వేదన తెలియపరుస్తున్నాడు ఏలానగా నా ఏమన్నారు చెప్పండి ఏలానగా ఘోరమైనదాయెను నా గాయము ఏలా ఘోరమైనదాయెను నా గాయములు ఎలా ఘోరమైనదాయెను అయినవి నా గాయాలు ఎందుకని మానటలేదు అది స్వస్థత నందకపోనేలా ఎందుకని తీరటలేదు నాకు స్వస్థత ఎందుకని రావటలేదు నిశ్చయముగా కనుక దేవుడు అక్కడ దేవుని సన్నిధిలో భక్తుడు బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు అందుకే కింద అంటున్నాడు అక్కడ నీవు ఏవి నీచములో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా తట్టుకు తిరగాలి కానీ నీవు మాత్రం వారి తట్టు తిరగకూడదు దేవుడు అంటున్నాడు దేవుడి తట్టు నీవు ఎప్పుడైతే తిరుగుతావో మేలు కలిగే మార్గం ఏదో గుర్తిస్తావో నీ బాధ నీకు స్వస్థత కలగని సమస్యలు ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు ఎందుకని నాకు నీటి ఓటలు వస్తున్నాయి కానీ అవి నిలవని జలములుగానే ఉంటున్నాయి ఆశీర్వాదం వస్తుందే కానీ నిలబడనే నిలబడటలేదు
కనుక ఎందుకని నాకు ఈ బాధ ఈ గాయములేంటి ఈ వేదనలేంటి ఈ శోధనలేంటి అని చెప్పి వేదన పడుతున్న ఆ భక్తుడితో దేవుడు అంటున్నాడు నీవు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి ఏవి నీచములో ఏవి రమ్యములో నీవు గుర్తుపట్టిన యెడల గుర్తుపట్టి తిరిగిన యెడల నీవు నా నోటి వలే ఉండు నీవు నా నోటి వలే ఉంటావు నా సన్నిధిలో నిలబడే భాగ్యం నేను నీకు ఇస్తాను అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో అందరూ నిలబడలేరు సత్యాన్ని ఎవరు కూడా గ్రహించలేరు కనుకనే దేవుడు అంటున్నాడు కాబట్టి యెహోవా ఇలాగు చెలవిస్తున్నాడు నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలబడే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అప్పుడు నిలబడినప్పుడు నీవు సత్యాన్ని గ్రహిస్తావు లేదా ఏవి నీచములో ఏవి రమ్యములో ఏవి మంచివో ఏవి చెడో ఏది కీడో ఏది మేలో తెలియకుండానే నీవు ఈ లోకములో జీవిస్తావు కనుక మేలు వచ్చినా నీకు తెలియనే తెలియదు కీడు వచ్చినా తెలియదు మేలు వచ్చినా తెలియదు కానీ మన దేవుడు మేలు తెలియపరుస్తాడు నీకు కీడు వచ్చేది కూడా తెలియపరుస్తాడు వాటిలో నీవు తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు దేవుడు చూపిస్తాడు కనుక అలాంటి దేవుడు ఈ రోజు నా నోటి వలే నీ ఉంటావు అని దేవుడు అంటున్నాడు వారు నీ తట్టునకు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు కనుక అప్పుడు నిన్ను ఈ ప్రజలలో పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించెదను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారముగా ఈ ప్రజలను పడగొట్టజాలని ప్రకారముగా నేను నిన్ను నియమించెదను నిర్మించెదను నిన్ను రక్షించుటకును నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నిన్ను నేను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును కనుక నేను నీకు తోడయ్యుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయదురు గాని నీ మీద వారు యుద్ధము చేయదురు గాని జయిదురు కాని నిన్ను జయింపకపోదురని వారు నిన్ను ఎన్నడు కూడా జయింపనే జయింపలేరని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నీ మీద యుద్ధము చేసేవారు నిన్ను నిందించేవారు అవమానపరిచేవారు వారు నిన్ను పడగొట్టాలని నిన్ను నేలను పడగొట్టాలని వారు ప్రయత్నం చేసిన దేవుని సన్నిధిలో ఆయన తట్టు నీవు తిరిగున్నావు కనుక నిన్ను నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు నిన్ను రక్షిస్తాను అంటున్నాడు ఆయన రక్షణ నీకు కనపరుస్తాను అంటున్నాడు దుష్టుల చేతి నుండి నిన్ను విడిపించదను బలత్కారుల చేతి నుండి నేను నిన్ను విమోచిస్తాను నిన్ను బలత్కారముగా లాగి పాడవేయాలనుకున్న వారి చేతిలో నుండి కూడా నేను నిన్ను రక్షిస్తాను అని దేవుడు అంటున్నాడు కనుక దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు మేలేమిటో కీడేమిటో తెలియకుండా ఈరోజు క్రైస్తవులు జీవిస్తున్నారు అంటే వారు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని సన్నిధిలో మొదటిగా దేవుని ఆరాధిస్తున్నారు ఆ తర్వాత మనుషుల మీద ఆధారపడుతున్నారు కనుకనే వారికి మేలేమిటో కీడేమిటో తెలియటలేదు దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండటలేదు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కలిగే సోటును ఆయన నన్ను వరుండ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు సేద తీర్చుచున్నాడు కనుక దేవుని కాపరి కలిగిన వారు దేవుని మీద ఆధారపడిన వారు వారు ఎలా ఉంటారు చెప్పండి ఎప్పుడు శాంతికరమైన జలముల యొద్ద ఉంటారు ఈరోజు ఆ భక్తుడు అంటున్నాడు అయ్యా నీటి ఓటలు నా యొద్దకు వస్తున్నాయి కానీ నిలబడని జలములుగానే ఉంటనే అనేక ఆశీర్వాదాలు నా దగ్గరకు వచ్చినట్టు వస్తున్నాయి నేను కష్టపడుతున్నా శ్రమిస్తున్నా కానీ చిల్లి సంచిలో వేసిన ఆ చిల్లి చిరిగిపోయిన సంచిలో వేసిన సొమ్ము వలె అయిపోతుంది నా సంపాదన ఎందుకని అంటే దేవుని తట్టు నీవు తిరగనే తిరగటలేదు మనుషుల మీద ఆధారపడి ఉన్నావు దేవుడు చేసిన మేళ్లను మరిచి ఉన్నావు ఆయన కృతజ్ఞత లేకుండా ఉన్నావు శపించబడి ఉన్నావు పాడైన స్థలములు పాడు బాగు చేసి వాటిని మరలా తిరిగి నివాస పరములుగా చేయగలిగిన
దేవుని తట్టు నీవు తిరిగితే దేవుడు అంటున్నాడు నీవు ఒక పట్టణముగా కట్టబడతావు కృతజ్ఞత అర్పణలతో నీవు నన్ను స్తుతించే ఆరాధించే సమయాన్ని నీకు నేను కలగజేస్తాను శాంతిని సమాధానం నీకు నేను ఇస్తాను అంటున్నాడు దేవుడి లోకములో మన శాంతి సమాధానము దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకొని ఈ రోజు మనము నిలబడలేని స్థితిలో ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో మనము ఆయన తట్టు నిలబడన వారిగానే ఉంటున్నాం కనుకనే ఆయన తట్టు మీరు తిరిగితే మీ తట్టు దేవుడు తిరుగుతాడు అప్పుడు మీ శత్రువు మీ మీద ఒకవేళ పడవేయాలని వాడు ఎలాంటి శోధనలు కలగ చేసినా నిన్ను రక్షించేవాడను నేనే అంటున్నాడు నిన్ను కాపాడతాను అంటున్నాడు కనుక నీ ప్రాకారములను నేను నిత్యము నిన్ను రక్షించదను నిన్ను విడిపించదను నేను నీకు తోడయుందును కనుక తోడయుందును కనుక వారు నీ మీద యుద్ధము చేయదురు గాని వారు నీ మీద యుద్ధము చేయదురు కాని నిన్ను జయింపకపోదురని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు వారు ఎన్ని విధాలుగా నీ మీద యుద్ధము చేసినా ఎన్ని అవమానాలు నీ మీద మోపినా ఎన్ని శ్రమలు అపనిందలు వేసినా దేవుడు అంటున్నాడు వారు ఎన్ని యుద్ధాలు చేసినా దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను గనక వారు నిన్ను జయించనే జయించలేరు దేవునికి స్తోత్రము అల్లే కనుక దేవుడు మనకు తోడై ఉంటే ఆ మనిషిడు ఎంతో ధన్యుడు దేవుడు లేని జీవితములో అన్ని అపజయాలే అన్ని శోధనలే కనుక దేవుడు అందుకే మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు కృతజ్ఞత కృతజ్ఞత అర్పణలు అర్పించే వారి దగ్గర సాతానుడు నిలబడనే నిలబడలేడు కృతజ్ఞత లేని వారి యొద్ద దురాత్మ క్రియలు ఉంటాయి కనుక అన్ని విషయాలలో వారిలో ఈర్ష్యలు అసూయలు భేషములు మత్సరములు కుట్రలు శోధనకరమైన ఆలస్యంలే వారిలో ఉంటాయి కనుక అట్టి వారు దేవుని రాజ్యానికి వారు విరోధముగా ఉన్నారు అట్టి వారు దేవుని రాజ్యానికి విరోధముగా ఉన్నారు ఈర్ష్యలు అసూయలు భేషములు మత్సరములు వివాదములు ఇవన్నీ కూడా సాతాను యొక్క విగ్రహారాధన కనుక అట్టి వారు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకొనరని విరోధం అంటున్నాడు కనుక అలాంటి క్రియలలో నుండి దేవుడు నిన్ను కాపాడతాడు ఆయన తట్టు నీవు తిరిగినప్పుడు ఆయన మాట వినినప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మ నీకు ఇచ్చినప్పుడు నిత్యము నీవు రక్షించబడతావు ఏ శత్రువు నిన్ను జయించనే జయించలేడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు అంటున్నాడు కాబట్టి మీరు యెహోవా తట్టు తిరిగిన ఎడల ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యము మీకు ఇస్తాను అంటున్నాడు దేవుని సన్నిధిలో అందరూ నిలబడలేరు వస్తారు వెళ్ళిపోతారు కానీ రక్షణ పొందుతారే కానీ కొంతకాలం మాత్రం నమ్మకంగా ఉంటారు ఆ తర్వాత ఏమవుతారు చెప్పండి మనుషుల మీద ఆధారపడతారు దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన వారు చాలామందిని చూశాను నేను అలాగే దేవుడు కూడా కొన్ని కోట్ల మందిని చూశాడు ఆయన ఆయన వాక్యము శక్తివంతమైనది కనుక మనం అన్ని విషయాల్లో ఆయన మాట మీద ఆధారపడినప్పుడు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దురాత్మ క్రియలు మనలో ఏమాత్రం కూడా మనల్ని పడవేయలేవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే ఇద్దరు దేవదూతలు వచ్చారు ఒక దేవదూత గంపంతా నిండిపోయింది అందరూ కూడా ఏమడుతున్నారు చెప్పండి అయ్యా మాకు ఆ అవసరాలు ఈ అవసరాలు ఆ అక్కర్లు ఈ అక్కర్లు కావాలి కనుక మాకు ఈ దయచేయమని మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నిండు మనస్సుతో కృతజ్ఞతతో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఆరాధించే వారి స్తుతులు తక్కువగా ఉన్నాయి కనుక ఆ గంప నిండనే నిండటలేదు ఎందుకంటే కృతజ్ఞత లేని వారి గం వారి ఆశలు ఎక్కువగా ఉన్నాయి కృతజ్ఞత కలిగి ఉన్నవారు తక్కువ మంది వారు ఏది జరిగినా అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కనుక అటు వారి కృతజ్ఞతాస్తుతులు అతి తక్కువగా ఉన్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని సన్నిధిలో
కృతజ్ఞత కలిగి ఉన్న వారిని సాతాను ఎన్నడు ఎప్పుడు ముట్టలేడు పడవేయలేడు కనుక యెహోవా వారికి తోడుగా ఉన్నాడు కనుక వారు ఎన్నడు కూడా కదల్సబడరు అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించునుగా దేవుడికి వందనాలు అయ్యగారు వందనాలు అమ్మగారు వందనాలు మీ అందరికి నా వందనాలండి అమ్మవారి గుడి కట్టాము కట్టినాక సంవత్సరం అంటే ఇంకా నాలుగు ఊర్లు బాగా సంబరాలు చేసి బట్టలు పంచి భోజనాలు పెట్టి బాగా చేసాము ఇంకా సంవత్సరం అయింది మళ్ళీ రెండో సంవత్సరం చేసాము రెండో సంవత్సరం చేసి మేము వచ్చిన ఒక వారం రోజులకే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయితే ఇంకా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు 10 లక్షల దాకా ఖర్చు అయినాయి ఇంకప్పుడు కంచి మాలో ఏదో ఒక దెబ్బతిండము లాస్ అయిపోవడము ఇంకా అలా జరుగుతుంది ఇంకా 3వ సంవత్సరం కూడా పండగ చేసాము చేసి వచ్చినాక ఇంకా అలాగయ్యి చాలా మా సొంత ఇల్లు ఉండేది ఇల్లు కూడా అమ్మేసాము ఇలాగా చాలా లాస్ అయిపోయాము ఇంకా చాలా బతకడానికి కష్టం అనే ఒక స్థితికి అయిపోయినాము అయినప్పుడు ఫస్ట్ అన్ని ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని ఆదరించోళ్ళు మేము 4 అక్క చెల్లెలు ఒక అన్నయ్య మా ఆయన వాళ్ళు కూడా వాళ్ళ 4 అన్నదమ్ములు ఒక అక్క ఇంకా అందరం మా దగ్గరే ఉండేవాళ్ళము అందరం కలిసే లెక్కన అలాంటిది కూడా మమ్మల్ని పలకరేయడం కూడా చాలా కష్టంగా ఉండేది మమ్మల్ని ఎవరో బయట లెక్కన చూసేవాళ్ళు ఇంకా అలాగయ్యి చాలా బాధపడేవాళ్ళం మేము మా ఆయన కూడా బాగా ఇంకా తాగడం నేర్చేశాడు ఫస్ట్ లేదు మధ్యలో నేర్చేశాడు ఇంకా నేర్చానమాట ఇంటికి కూడా రాత్రి సాయంత్రం 7-8 అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఫోను మేమైతే చాలా బాధలు పడేవాళ్ళము నా పిల్లలు నేను ఇద్దరమైతే గేటు పెట్టుకుని ఏడ్చుకుంటూ అలాగే ఉండేవాళ్ళము నేనైతే మా ఆయన మారాలని నేనైతే తిరగని చోటంటూ లేదు చాలా బాధలు పడ్డాను కానీ మారలేదు యాక్సిడెంట్ అయినా తాగుడు మానలేదు ఇంకా ఆ ఇంటి వాన్ రామా మమ్మల్ని చూసి 10 నిమిషాలకు ఒకసారి వచ్చి మమ్మల్ని చెల్లి ఏంటి దిగులుగా ఉంటానరా బాధపడతానరని ఆమెమి నేను ఒక మాట చెప్తున్న మాటినమ్మా అన్నది ఏంటంటే మరి నిన్న ఎన్టీపీస్ దగ్గర ఒక చర్చ ఉందమ్మా మరి నేను ఒకరోజు మా అమ్మాయికి ఆ పత్రిక దొరికితే తెచ్చిస్తే మేము ఆ చర్చికి వెళ్ళామమ్మా నేను 7 వారాలు వెళ్తే నాకు వడ్డీ లేకుండా ఒక ఆమె అప్పు తెచ్చిచ్చింది ఇల్లు కట్టుకోమని మరి నేను ఈరోజు వీళ్ళకి 3 పార్సల్ వేసుకున్నానంటే మరి ఆ సన్నిధికి వెళ్ళడమే అమ్మా నువ్వు కూడా రా అని నాతో మాట్లాడితే నేను అన్నా నేను చేయని దేవుళ్ళు అంటూ లేవు నేను చేయని పూజలు లేవు నాకు యేసుప్రభు కాపాడుతాడా నేను ఎక్కడికి రాను నాకు అసలు చెప్పబోకనను మళ్ళీ వచ్చింది మళ్ళీ అదేంటే ఆమె ఏంటంటే పిల్లల్ని దగ్గరికి తీసుకొని బాగా వాళ్ళని ప్రేమగా చూసేది ఇంకా ఆమె ప్రేమను పట్టి సరే నీ ప్రేమగా నాకు దేవుడని కాదు కానీ నీ ప్రేమను పెట్టి వస్తాంలే అని చెప్పాము మరి ఆ రోజు క్రిస్మస్ పండుగ నాకు మాకైతే తెలీదు మేము 4 నలుగురుము ఆమెతో పాటు వచ్చాము మరి మా బాధలలో మేము చెప్పాము తైగూరు అన్నారు మీకు ఏం భయం లేదమ్మా మీరు 7 వారాలు రండి మీ బాధలలో తీరిపోతాయి అని చెప్పారు చెప్పినాక మేము ఇంకలాగా ఫస్ట్ ఇంకా అయ్యగారు చెప్పంగానే నాకు చాలా ధైర్యం వచ్చింది పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ వేయాలని ఏడ్చేదాను నేనైనా నిన్ను పంపిననిదాను మా పెద్దమ్మైన చదువుపోయిద్దేమో మమ్మీ నాది 7వ క్లాస్ ఆగిపోద్దేమని ఏడ్చేదయ్యి ఏదైనా గవర్నమెంట్ స్కూల్ అయినమ్మని అని అనేదాను తర్వాత అక్కడ 2వ వారం 3వ వారం అయింది మా పిల్లలకి చదివించుకోవడానికి ఫ్రీగా చదివిపిస్తామని వచ్చారు 10 లక్షల రూపాయలు పెట్టినా మాకు దొరకదు హాస్టల్ అంత బాగా నేను చదివించే కంటే ఇంకా ఇంకా 10 రెట్లు ఎక్కువనే ఇంగ్లీష్ మీడియమే మరి చదివించుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశాడు నేను పిల్లలకి ఇద్దరిని హాస్టల్లో వేసాము వేసినాక కూడా చాలా దుఃఖపడ్డాను పిల్లల్ని ఎప్పుడు 10 రోజులు నేను ఎక్కడికి పంపించేదన్నగాను నేను అంత చూసుకునేదాన్ని ఈరోజు మేము అనాథలుగా తలకు దుఃఖ అయిపోయి దుఃఖపడేదాను ఒకరోజు నేను ఇలాగ ఏడుచుకుంటే పడుకున్నాను పిల్లలు హాస్టల్ వేసినాక ఒకరోజు ఇంకా నాకు యేసుప్రభు దేవుడు దర్శనంలో అమ్మా
నేను నీకున్నాను నువ్వు భయపడవాకు నాకు అడ్డుగా ఉన్నాయి తీసేయమంటుంటే నేను నా బాధలో ఉంటే మీరు ఎవరు మాట్లాడతారా నేను ఏడుస్తుంటే మళ్ళీ నాకు అదే స్వరం వినబడుతుంది ఇంకా సరేనే నేను ఆమెను పిలిచా అక్క నేను పడుకుంటుంటే నాతో ఎవరో మాట్లాడుతున్నారు నాకు అవి అడ్డుగా ఉన్నాయి తీసేయమంటారు అంటే ఇంకా అన్నది అమ్మ నీకు యేసు ప్రభు గొప్ప మేలు చేస్తాడు అమ్మ ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు మరి నీకు అవన్నీ విగ్రహారాధన ఇంటి నిండున్నాయి అవి తీసేయమంటాడు దేవుడు మరి అది దాని గురించి అయితే నాకు తెలియదు అయ్యగారికి ఫోన్ చేద్దాము అని అన్నాను అంటే సరే చేయమంటే ఇంకా అయ్యగారు ఏమన్నారు అమ్మ నీ ఇష్టమేనమ్మా అది తీసేయమ్మా దేవుడు మాట్లాడతాడు నీకు దేవుడు గొప్ప మేలు చేస్తాడమ్మా అని అయ్యగారు అన్నారు మళ్ళీ అయ్యగారు కూడా ఏంటంటే నీ ఇష్టమైతేనే కానీ మళ్ళీ తీసి పెట్టుకుంటానంటే కాదమ్మా నీ మనస్సాక్షిగా నీకు ఎలాగ ఇష్టమైతే అలా చెయ్యన్నారు నేను తీసేస్తా అయ్యగారు నేను ఉంచానని మాకు ఇంకా ఆ రోజుకి తినడానికి తినలేకపోయినా నా దగ్గర విలువైన వస్తువులు ఉండేవి ఎండివి కానీ అన్నీ ఆ విగ్రహ ఆరాధనలన్నీ తీసేసి మాకు అయ్యగారు ఏం చెప్పారంటే తీసుకెళ్ళి ఎడం చేతితో తీసి కృష్ణానదిలో పారేసి అక్కడ కాలు కూడా కడుక్కోకండి మీరు ఇంటికి వచ్చి కడుక్కోండి అని చెప్పారు అయ్యగారు మేమైతే నేను తీసేసి తీసుకెళ్ళి పడేసాను పడేసినాక ఇంకా ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ప్రార్థన చేసుకున్నాము ఇంకప్పటికంచి దేవుడు మాకు ఎన్నో మేలు చేశాడు ఇంకా అలాగే మేము అక్కడ వెనకబడిపోతున్నామని మాకు చాలా కష్టంగా ఉందని మరి మాకు అయ్యగారు అమ్మగారు ఇక్కడ మాకు ఈ ప్రకాశనార్లన ఇల్లు చూసి వాళ్ళే ఇంక మేము రానని స్థితిలో కూడా మేము ముందు రోజు ఆ రోజు వాళ్ళే ఇంకా లారీకి డబ్బులు కట్టి అన్నిటికీ వాళ్ళు సహాయం చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఎంతగానో తల్లిదండ్రులు దూరం అయిపోయినా నా కుటుంబాన్ని దూరం అయిపోయినా ఎంతగానో ఆదరించారు ప్రతి క్షణం కూడా పిల్లలు వస్తే అమ్మ రేపు పిల్లలు వస్తారు కదమ్మా అన్నీ వండి పెట్టమని అయ్యగారు అమ్మగారు అయితే చాలా సార్లు అయ్యగారికి తెలియకుండా అమ్మగారు అమ్మగారికి తెలియకుండా అయ్యగారు డబ్బులు ఇచ్చారు నాకు అలాగే దేవుడు ఎన్నో మేలు చేశాడు మా పక్షాన ఇప్పుడు మా అమ్మాయి పెద్దమ్మాయి ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది ఇంకొక సంవత్సరం ఉన్నది చిన్న అమ్మాయి డిగ్రీ చేస్తుంది జాబ్ కూడా చేస్తుంది అమ్మాయి మరి పిల్ల దేవుడు ఎన్నో మేలు మా ఫంక్షన్ చేశాడు మేము బ్రతికినానికి షాప్ కూడా ఇచ్చాడు అసలు మా ఆయన బండి కూడా నడపొద్దని డాక్టర్లు చెప్పారు ఎందుకంటే ఆయనకి బ్రెయిన్ ఆపరేషన్ అయింది కోమా అప్పుడప్పుడు ఏంటండి సడన్గా కోమాలోకి వెళ్ళిపోతాడు ఎక్కడైనా ఒంటరి గదిలో వద్దని డాక్టర్లు చెప్పారు కానీ మేము ఈ సన్నిధిలు అడుగుపెట్టిన కానీ 9 సంవత్సరాల కంచి ఒక ట్యాబ్లెట్ కాదు అసలు యాక్సిడెంట్ అయిన గుర్తు కూడా మాకు లేదు ఇంకా మొన్న ఒక 6 సంవత్సరం కిందట మా ఆయనకి నడువు నొప్పి వచ్చింది నడువు నొప్పి వస్తే మా బలహీనతలు మేము వెనకబడిపోయి అయ్యగారు అమ్మగారు మాట వెనకాలను దుఃఖపెట్టేసరికి దేవుడు మాకు అప్పుడప్పుడు ఎన్ని దెబ్బలు పెడుతున్నా మళ్ళీ లెగుస్తున్నాం మళ్ళీ అటే చూస్తున్నాము మరి మా ఆయనకి నడువు నొప్పి వస్తే అసలు కూర్చోలేకపోయాడు నిలబడలేకపోయాడు ఎన్నో బాధలు పడాడు ఏంటి ప్రభు ఈ బాధని ఇంకా నోడితో నోడు కాదు ఇంకా వెనక ఇంకెప్పుడు కొట్టు ఇల్లు ఇంతే ఆయన వ్యాపారమే చూసాడు కానీ సన్నిధికి రా అంటే వచ్చాడు కదా వెనకబడిపోయాడు ఇంకా అలాగే ఎన్ని ఎంతమంది డాక్టర్లు చూపించిన ఆయనకి ఆపరేషన్ చేయాలి అది ఏవో డిస్ప్లే అరిగిపోయి ఏవో చెప్పారు చెప్తే నా దగ్గర అయితే అంత ధనం లేదు నేను ఏం చేయాలి ఇంక యాక్సిడెంట్ అయిన మనిషికి నేను ఏం ఆపరేషన్ చేస్తాను నాకు ఎవరు ఉన్నారని ఏడ్చేదాను కూడా మేము సజీవులుగా ఉన్నాము మా దేవుడు మా పక్షాన్ని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఇంకా చెప్పుకుంటే సరిపోదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.